సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 38 బైకులు, ఒక కారు, ఒక ట్రాక్టర్, ఆటోలను సీజ్ చేశారు. 6 మంది రౌడ్ షీటర్లను, 6 మంది అక్రమ జంటలను, మద్యం అమ్ముతున్న 5గురిని, గుట్కా అమ్ముతున్న ఒక వ్యక్తిని, అనుమానాస్పద వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్డన్ సెర్చ్ డీజీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇద్దరు ఏసీపీలు, 8 మంది సీఏలు, 20 మంది ఎస్ఐలతో కలుపుకొని మొత్తం 150 మంది పోలీసులు పాల్గొన్నారు. బీసీ కల్లో మార్నింగ్ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో హోంగార్డ్ ఆఫీసర్ నుంచి డీసీపీ ఆఫీసర్ వరకు దాదాపు 150 మంది వరకు పాల్గొనడం జరిగింది. దాదాపు 350 అవర్స్ వరకు చెక్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో ముఖ్యంగా ఒక 4 సస్పెక్ట్స్, 6 మంది రౌడీ షీటర్స్, తర్వాత 6 ఇల్లీగల్ పేర్స్, 3 లాడ్జెస్లో ఇల్లీగల్ పేర్స్ దొరికారు. 3 లారీ ఓనర్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత 38 టూ వీలర్స్, తర్వాత 3 ఆటోలు, ఒక ట్రాక్టర్, ఒక కారు దొరకడం జరిగింది. వీటన్నిటికీ డాక్యుమెంట్స్, ఆర్సీ బుక్స్ ప్రొడ్యూస్ చేయడం, వీళ్ళందరికీ రిటైన్ చేయడం జరిగింది. ఆర్సీ బుక్స్ వెరిఫై చేసిన తర్వాత వీటిని వదిలిపెట్టడం జరుగుతుంది. దీంతో పాటుగా 5 మెంబర్స్ బెల్ట్ షాప్స్, ఇల్లీగల్గా బెల్ట్ షాప్ జరుగుతున్నటువంటి వ్యక్తులు, ఒక గుట్కా షాప్ అతను కూడా దొరకడం జరిగింది. ఈరోజు చేసినటువంటి కార్డన్ సెర్చ్లో 15 మంచిగా కోఆపరేట్ చేశారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ తరచుగా చేయాలని చెప్పి, ప్రజల్లో కాన్ఫిడెన్స్ వస్తుందనేటువంటి ఉద్దేశం బాగుంటుందనేది వాళ్ళు వ్యక్తం చేశారు. కాబట్టి మనం ముందు ముందు కూడా ఇలాంటి కార్డన్ సెర్చ్లు ఇంకా కొన్ని ప్లేసెస్లో చేయడానికి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నాం. కార్డన్ సెర్చ్లో ఆపరేషన్ చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు తెలియజేయడమేనగా, ఈ మధ్యలో మనం చూస్తున్నాము విలేజెస్లో పుకార్లు వచ్చి దొంగలు వస్తున్నారని చెప్పి, బీఆర్ మోటార్లు వస్తున్నాయని చెప్పి, పిల్లలు నెచ్చుకపోయినా గ్యాంగ్లు వస్తున్నాయని చెప్పి వదంతులు వస్తున్నాయి. సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ అబద్ధమండి. మేము చాలా విలేజెస్ చెక్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇలాంటి టీమ్స్ వచ్చినట్టు కానీ జరుగుతున్నటువంటి ప్రచారం తప్ప ఎక్కడ కూడా ఇన్సిడెంట్స్ లేవు. కాబట్టి ప్రజలు నమ్మొద్దు. ఎక్కడైనా మీకు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇలాంటి మెసేజ్ వచ్చేస్తే వాటిని అక్కడనే కట్ చేసి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయకుండా సహకరించాలా. మరియు మేము కూడా సైబర్ క్రైమ్ ద్వారా ఎవరైతే పోస్ట్ చేశారో, ఎవరైతే క్రియేట్ చేసుకున్న వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇలాంటి సమాచారం మీకు ఎక్కడైనా ఉన్నట్టయితే, అనుమానితులు ఎవరైనా మీకు కనిపించినట్టయితే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ మరియు 100 డైల్కి ఫోన్ చేసి మాకు చెప్పండి. మేము సహకరిస్తాము, మేము వెరిఫై చేస్తాము. అనవసరంగా పిచ్చోళ్ళను, తాగిన వాళ్ళను పట్టుకొని దొంగలని చెప్పి కొట్టడం అనేది బాగుండదు. కాబట్టి దయచేసి మీకు ఎలాంటి అనుమానం ఉన్నటువంటి వ్యక్తులున్నా సంబంధిత పోలీస్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేయండి. మేము ఇమీడియట్గా రియాక్ట్ అవుతామని చెప్పి ప్రజలందరికీ నా యొక్క కోరిక. సెయింట్ ఆడమ్స్ అండ్ అథన్స్ హై స్కూల్స్ నిజమైన విద్యకు నిదర్శనం, ఫలితాల సాధనకు ప్రతిరూపం. సెయింట్ ఆడమ్స్ అండ్ అథన్స్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, 100% రిజల్ట్స్ ఇన్ SSC. ప్లీజ్ విజిట్ అవర్ స్కూల్స్ సెయింట్ ఆడమ్స్ RTC కాలనీ అండ్ రతన్స్ HB కాలనీ మౌలాలి. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8885527482 అండ్ 8885527483. Contact immediately.